అప్పుడు మీటింగ్ మినిట్స్ మేము మాట్లాడింది ఒకటి, మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు, మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ని మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా కావాల్సిన నీళ్లు, తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడివి. నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ల సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు, ఆయన కథ ఏంది, ఆయన కమామీస్ ఏంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లా వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాట ఎక్కు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి, నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము.